మీతో ఒక సీక్రెట్ చెప్పనా? ఓకే, ఒకటి చెప్పనా? టైం చూడండి ఎంతైంది, 8 గంటలు. బయట చూడండి ఎలా ఉంది, ఎండ. అయితే పొద్దున 8 అయితే ఎందుకు ఇలా చూపిస్తాను? రాత్రి అయిందండి, రాత్రి 8 గంటలు. ఏమిటి నమ్మరా, టీసల్లో పెట్టారు? ఉండండి, నేను చూపిస్తాను ప్రూఫ్. రాత్రి 8:10. నైట్. సో ఇక్కడ నెదర్లాండ్స్లో సమ్మర్ టైంలో ఇలానే ఉంటుందండి, రాత్రి ఆల్మోస్ట్ 10 o'clock దాకా ఇలా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు మనకి పడుకోనికుండా. అండ్ అలాగే పొద్దున 5:30 నుంచి అలా మళ్ళీ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు అనమాట. అలాగే వింటర్లో మొత్తం రివర్స్, ఆల్మోస్ట్ 3:34 నుంచి సూర్యాస్తమయం అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ 8:39 దాకా కూడా మనం చందమామకి హాయ్ చెప్తూ ఉండాలి. ఇలా నెదర్లాండ్స్ సంబంధించిన బోల్డ్ అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను, కానీ దానికన్నా ముందు మీతో ఇంకా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. ఈ ఫెబ్లో నేను ఇండియా వచ్చాను. అలా కోపంగా చూడకండి, మీకు చెప్పలేదని, మీకే కాదు అసలు ఎవరికి చెప్పలేదు, మా అమ్మకు కూడా చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ రికార్డింగ్. సో తపస్య ఎలా ఫీల్ అవుతున్నావు? అమ్మ ఫస్ట్ టైం నేను పిల్లల్ని వదిలేసి, పిల్లలు పుట్టిన తర్వాత ఇలా వెళ్ళడం అనేది, వాళ్ళని వదిలేసి, అది కూడా వీళ్ళు ముగ్గురిని, పిల్లలు ఇద్దానని కాదు, ముగ్గురిని వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళడం ఫస్ట్ టైం. అది ఎలా ఉందో నాకు కూడా తెలియట్లేదు. ఎలా ఉంది అని అడిగితే నేను చెప్పలేను, అలా ఉంది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ఫీలింగ్. ప్రస్తుతానికైతే చాలా కన్ఫ్యూజన్గా, చాలా ఒక ఎక్సైట్మెంట్, సాడ్, అన్ని ఫీలింగ్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి. కృష్ణ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అమ్మ వెళ్తుంది కదా, నాట్ ప్రిపేర్డ్ గా ఉన్నా. సాడ్ ఫీల్ చేస్తున్నావా? ఎందుకు సాడ్ ఫీల్ చేస్తావు? అమ్మ ఇండియా వెళ్తుంది. అమ్మ ఇండియా వెళ్తుందనా? అమ్మ తొందరగా వస్తుంది. అమ్మ నీకు ఏం తేవాలి ఇండియా నుంచి? చాలా పెద్ద లిస్ట్ ఉంది. నన్ను ఆలోచించుకో, ఆలోచించుకుంటూ ఉండు. ఓకే, నాకు తెలుసు అయినా నీ లిస్ట్ ఏంటో. నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? నాన్న విత్ 2 kids, నో 3 kids కడుల్స్తో పాటు ఎలా ఫీల్ అవుతున్నారు నాన్న? ఇలాంటి సమయంలో వీరులు తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం, పదా చూసుకుందాం. ప్రస్తుతానికి అంతకు మించి నో డైలాగ్స్. కడుల్స్ నువ్వెలా ఫీల్ అవుతున్నావు? ఏం చేయాలి? వెళ్ళనా నేను సూట్ కేసు అద్దుకొని? అమ్మ సూట్ కేసు ఏది? అమ్మ సూట్ కేసు తీసుకుని వెళ్తుందా? తెలుసా నీకు నేను ఇండియా వెళ్తున్నానని? తెలీదా? తెలుసా? తెలీదా? నాన్న చూస్తావేంటి చెప్పు నాన్న అంటున్నాడు. అవునరా, వచ్చేస్తా నేను 15 డేస్లో. 10 డేస్లో వస్తాను. ఓకేనా? అలా అన్నాడు. నాకేం సంబంధం లేదు. సరే సరే, నీకు కూడా ఏమైనా తెస్తాలే. నీకు ఇంకొక గర్ల్ కుక్కని తీసుకొని వస్తాను, ఆడ కుక్కని, ఆడ కుక్క బొమ్మని తెస్తాను. ఓకే, మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఎమోషన్స్. సో నేను సర్ప్రైజ్ విజిట్ కోసం వచ్చాను, ఎందుకంటే నేను బార్న్ అండ్ బాటప్ అంతా కూడా హైదరాబాద్లోనే. నేను హైదరాబాద్ వదిలి ఇన్ని రోజులు కానీ ఇన్ని ఇయర్స్ కానీ ఎప్పుడు ఎక్కడా లేను. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది, ఇప్పటిదాకా మళ్ళీ వెళ్ళలేదు కాబట్టి కొంచెం హోమ్ సిక్ అనిపించింది. మా హైదరాబాద్ వాసన మిస్ అయ్యాను, మా అమ్మ ఫుడ్ మిస్ అయ్యాను, అమ్మని మిస్ అయ్యాను, నాన్నని, అందరినీ. సో అందుకని సడన్గా ఒకసారి బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్నా. అంటే ఫ్యామిలీ మొత్తం కాదు, ఇందులో ట్విస్ట్ ఏంటంటే నేను ఒక్కదానే వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాన్నే, రాఘవ పిల్లలు ఇక్కడే ఉన్నారు, నేను ఒక్కదాన్నే సర్ప్రైజ్ విజిట్, అది కూడా ఒక 15 డేస్ కోసం అనేసి వెళ్ళాను. అయితే అదొక పెద్ద అడ్వెంచర్, ఎందుకంటే ఫస్ట్ టైము ఇంటర్నేషనల్ ట్రావెల్, అది కూడా నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అనేది అసలు ఒక కొత్త రకం ఫీలింగ్. అది కూడా పిల్లలు లేరు, తినలేడు, ఎవరు లేరు, నేను ఒక్కదానే సోలో ట్రిప్ అనమాట. అలా అసలు అదే ఫస్ట్ థింగ్, నాకు అదే పెద్ద
అడ్వెంచర్గా లేకపోతే అదొక కొత్త రకమైన థ్రిల్ అనిపించింది. అండ్ వెళ్ళిన తర్వాత అండ్ మా అమ్మకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, మరీ డైరెక్ట్గా ఒకేసారి వెళ్ళిపోతే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందా అని జస్ట్ ఇంకా రీచ్ అవ్వడానికి, మా ఇంటికి రీచ్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు ఉంది, పక్క సందులో ఉన్నాను. ఆ టైంలో అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఒకసారి నువ్వు బయటికి రా అని చెప్పన్న. సో మా అమ్మ రియాక్షన్ చూడాలి, బయటకు వచ్చి చూసింది, అసలు అసలు ఎప్పుడు మర్చిపోలేను. అందుకే క్యాప్చర్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే నాకు ఎప్పుడు అది మెమరీగా ఉండాలని, మీరు కూడా చూస్తారు కదా అని. అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఫుల్గా ఫ్రెండ్స్ అందరిని కలిసాను. వెల్కమ్ బ్యాక్ టు జ్వాల. వెల్కమ్ మిస్ జ్వాల. మీరు అద్భుతమైన ఈ జర్నీలో మీరు హ్యాపీగా ఆనందంగా హైదరాబాద్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. హైదరాబాద్ రాగానే మిమ్మల్ని మొట్టమొదటిగా మిమ్మల్ని చూడడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. షాయీ గారు చాలా, ఎందుకంటే మిమ్మల్ని బిగ్ బాస్ తర్వాత కలవలేకపోయాను, క్షమించండి. ఇప్పుడు వచ్చి నాకు కలిసి మా కజిన్స్ తోటి స్పెండ్ చేశాను, మా సిస్టర్ తోటి, మా పేరెంట్స్, మొత్తం ఇంకా తిరగడమే, ఫుల్గా తినడము తిరగడం, ఇంకా ఇంటి పట్టణం మా అమ్మతో హాయిగా స్పెండ్ చేయడం. అలా అయితే చాలా బాగా ఎఫిషియెంట్గా యూస్ చేశానని చెప్పాలి. ఎందుకంటే నిద్రపోతే ఎక్కడ టైం అయిపోతుందో అన్న ఫీలింగ్తో సగం సగమే నిద్రపోయి ఫుల్గా తిరిగేసి ఎంజాయ్ చేశాను. మొత్తం చార్మినార్ చుట్టాను, నా ఫేవరెట్ ప్లేసెస్ అన్నీ తిరిగేశాను, అలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ముందు చాలా హడావిడిగా రావడం అయింది, ఫ్రెండ్స్ అందరికీ కూడా సరిగ్గా ప్రాపర్గా బాయ్ చెప్పడం కూడా నాకు మాకెవరికి కుదరలేదు. కానీ తను సడన్గా రావడం, అది కోవిడ్ టైం అవ్వడం, ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాం కాబట్టి వెళ్ళి అందరితో బాగా స్పెండ్ చేసి వచ్చానన్నమాట. అది చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి మళ్ళీ మా అత్తగారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా, అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా అత్తయ్య గారు నేను మాత్రమే అలా ఉండడం అనేది కూడా ఫస్ట్ టైం, అది కూడా కొత్త ఎక్స్పీరియన్సే. ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీస్ మేము అందరం కలిసే వెళ్తాం కదా ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నాకు ఒక్కదానికే వెళ్ళి చక్కగా అన్ని తెలుసుకుని స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. అండ్ అది కూడా చాలా బాగా జరిగింది, ట్రిప్ మొత్తం కూడా ఫెంటాస్టిక్గా జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే. నేనైతే ఫుల్ హ్యాపీ, పైసా వసూలు ట్రిప్, మొత్తం ఇంత ఖర్చు పెట్టి ఒక టికెట్కి ఎంత ఖర్చు పెట్టామో దానికి మించి అంతకు మించి ఎంజాయ్ చేసి వచ్చానన్నమాట. నాకైతే ఫుల్ హ్యాపీ. ఏంటమ్మా పైసా పైసా వసూలు, పైసా వసూలా? నీకు పైసా వసూలే, నాకు సరదా తీరిపోయింది ఇక్కడ. ఎందుకు నాన్న, అప్పుడప్పుడు చూసుకుంటుండాలి పిల్లల్ని. 2 వారాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరంలో గడిచింది నాకు. కాదండి, ఇప్పుడు అప్పుడప్పుడు మనం అలా వదిలేస్తేనే వాళ్ళకి తెలిసి వస్తుంది పిల్లల్ని చూసుకోవడం ఎలా ఉంటుంది, ఇంట్లో ఇల్లు మేనేజ్ చేస్తూ ఎలా ఉంటుంది, ఇలా వర్క్ చేసుకుంటూ ఎలా ఉంటుంది అనే విషయం ఇక ఇలాంటి సందర్భాల్లో తెలుస్తుంది అనమాట. మెంటల్ వచ్చేసింది నాకు 2 వారాలు, ఎప్పుడు గడుస్తుందా ఎప్పుడు గడుస్తుందా అన్నట్టు అయిపోయింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది. రెడీ చేయడం, స్కూల్ డ్రాప్ చేయడం, అవన్నీ ఎలా ఉంటాయి కానీ వండడం, వీళ్ళకి పెట్టడం, తింటారు తినరు, ఒకరోజు ఒక 3. మెయిన్ తప్సీ అయితే రమ్య లేనప్పుడే నాకు చుక్కలు చూపించింది. రోజుకు 3 అంటది, స్కూల్లో నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది అంటది, ఒకరోజు ఈ ఫ్రెండ్తో గొడవ అయింది అంటది, ఏవేవో చెప్పి నన్ను చిత్ర హింసలు పెట్టింది. మొత్తం మిస్టర్ పెళ్ళం సినిమా అయిపోయింది ఇంట్లో అంతా. పుప్ప, నాకు పుప్ప కావాలి లాగా వద్దు, ఆ డేస్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. వద్దు, నాకు ఎంత మంచి మెమరీస్, రాఘవ్ కూడా అంతే మంచి మెమరీస్ అయ్యాయి.